చాలా చిన్నతనంలోనే మీరు రాజకీయాల్లోకి వచ్చారు, అంటే మీకు ఒక రాజకీయ వారసత్వం ఉంది. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి మీరు మేనల్లుడని అందరికీ తెలుసు. అసలు మీరు రాజకీయాల్లోకి ఏ విధంగా వచ్చారు, ఎన్టీ రామారావు గారితో మీ అనుబంధం ఏంటి, ముందు అది బ్రీఫ్గా చెప్పండి. అంటే మా ఫ్యామిలీ, మా సోమిరెడ్డి ఆదినారాయణ గారు మా పెద్ద నాయన, ఆయన స్వాతంత్రం పోరాటంలో జైలుకు పోయేసి వచ్చాడు. మా ఫాదర్ వాళ్ళంతా జనతా పార్టీ జిల్లా ప్రెసిడెంట్, యాంటీ యానమన్ అనండి, యాంటీ కాంగ్రెస్ అనండి. మాకున్న ఒక శ్రీనివాస్ మాల్ థియేటర్లు అప్పటి 16 నియోజకవర్గాలు, పాత నెల్లూరు జిల్లా. ఎవరైనా ఆనమకు వ్యతిరేకం, కాంగ్రెస్ వ్యతిరేకం అంటే శ్రీనివాస్ మల్లు సెంటర్. అది అప్పటి నుంచి కాలేజ్ పాలిటిక్స్ అన్నింటిలో ఆనమ గ్రూపు, విఆర్ కాలేజ్లో యాంటీ ఆనమ గ్రూప్ మేము లీడ్ చేసేవాడు. తర్వాత 1987 కోపటు బ్యాంక్ చైర్మన్ ఎన్టీ రామారావు గారు చేయటం, ఆయన నుంచి 1991 జిల్లా అధ్యక్షుడు, సారా వ్యతిరేక ఉద్యమం, ఎన్టీఆర్ గారిని నేను అప్పుడు అఖిలపక్ష సారా వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ని, నేను పాదయాత్రలు అన్నీ చేసి పోరాటం చేస్తున్నాం, పెద్ద ఆయన గుర్తించి వచ్చి బహిరంగ సభ అడ్రస్ చేయటం, ఆయన ముఖ్యమంత్రి కాగానే తొలి సంతకము. ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత ఐ మీన్ విజయభాస్కర్ రెడ్డి వెంటనే సారా నిషేధించటం, ఎన్టీఆర్ వచ్చి అడ్రస్ చేసి ఆ మీటింగ్లో చెప్పాడు, నేను సారా నిషేధిస్తాను, ప్రొహిబిషనే పెట్టేస్తాను, మద్యపాన నిషేధం అని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి కాగానే మద్యపాన నిషేధించేసేసి. అంటే మీ జిల్లా దూబగుంటలో జరిగింది, దూబగుంట రోషం మత్స స్టార్ట్ అయింది, మహిళలు ఉద్యమం స్టార్ట్ చేశారు, అన్ని అఖిలపక్ష రాజకీయ పార్టీలు అందరం కూడా కూటమిగా తయారైనాము. అప్పుడు జక్కావెంకయ్య గారు, పెద్దవాళ్ళందరూ ఉన్నారు, నన్నే కుర్రోడైనా నన్నే అఖిలపక్ష సారా వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ని చేశారు. నేను పాదయాత్రలు పోరాటం నిత్యం, ఎన్టీఆర్ గారు వచ్చి అడ్రస్ చేసిన తర్వాత దానికి ఒక ఇది వచ్చింది. వెంటనే విజయభాస్కర్ రెడ్డి భయపడి సారా నిషేధించాడు, బట్ ఎన్టీఆర్ గారు మర్చిపోకుండా చెప్పిన మాటకి కట్టుబడి మద్యపాన నిషేధాన్ని ప్రకటించారు. గొప్ప విషయం. ఆయన అక్కడి నుంచి స్టార్ట్ అయింది మా నా పొలిటికల్ లైఫ్. ఓకే, అంటే అప్పుడు ఎన్టీఆర్ గారు దృష్టిలో పడ్డారా మీరు ఆ సారా ఉద్యమం? డెఫినెట్గా, వెంటనే నన్ను జిల్లాధ్యక్షం చేశారు సారా ఉద్యమం కంటిన్యూ. అంటే ఇక్కడ ఒక్క మాట చెప్పండి, అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆనమ్మ వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు, అదేవిధంగా మీ మేనమామ గారు అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు, ఫస్ట్ పాపిరెడ్డి గారు, బెజవాడ పాపిరెడ్డి గారు, నెక్స్ట్ శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు. అదే, ఆ తర్వాత శ్రీనివాసరెడ్డి గారిని అడిగి తర్వాత ఆనమ్మ వాళ్ళు చేరాల్సి వచ్చింది, ఎందుకంటే అప్పుడు ఫ్రీ హ్యాండ్ శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చేసారు ఎన్టీఆర్ గారు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు, రామనారాయణ గారికి కూడా సినిమా సిఫార్సు చేయాల్సి వచ్చింది. అంటే నేను అనేది 89 తర్వాత నెల్లూరు జిల్లా రాజకీయాలు చాలా మారిపోయాయి. శ్రీనివాసరెడ్డి గారు ఎన్టీ రామారావు గారికి యాంటీగా ఆయన తిరుగుబాటు చేశారు, అదేవిధంగా ఆనం వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఆ సందర్భంలో ఏర్పడినటువంటి శూన్యంలో మీ బోటి యూత్ భర్తీ చేసింది అనుకోవాలా? అంటే 87 సినిమా బయట పోవటము, 89 ఆయన మంత్రిగా ఉన్నాడు రామనారాయణ రెడ్డి, లాస్ట్ 9 మంత్స్ ఆయన మంత్రి. బీయింగ్ ఎ మినిస్టర్, ఆయన మళ్ళీ జిల్లాధ్యక్షుడు కావటం ఉండి నేదురుమల్లి జనార్దనరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు ఆయన జిల్లాధ్యక్షుడిగా రామనారాయణ రెడ్డి కాంగ్రెస్లో పోయిన తర్వాత నన్ను జిల్లాధ్యక్షుడిగా చేశారు. అక్కడి నుంచి ఇంకా పోరాటాలు, ఉద్యమాలు. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఆనంకి వ్యతిరేకం మీ ఫ్యామిలీ అని అన్నారు, ఏంటి రీజన్ ఏంటి ఆనం వాళ్ళకి మీకు? అంటే ఆనం వాళ్ళది మాది ఒక 1 కిలోమీటర్, మా ఊరు అల్లిపురం, వాళ్ళ ఊరు రాజపాలెం. ఎస్సుబ్బారెడ్డి గారికి ముఖ్యంగా ఉండేది మా ఫ్యామిలీ, వాళ్ళు చెప్తేనే మా పెదనాయన పోటీ చేశాడు సర్వేపల్లిలో వంగళ్ళు రంగారెడ్డి కోదండారెడ్డి మీద. అయితే ఆయన ఓడిపోయినాడు నేరుగా లాస్ట్లో బై ఎలక్షన్లో. అక్కడి నుంచి ఎక్కడో 1958 నుంచి మా నాయన, మా ఫాదర్కి వాళ్ళకి కొంచెం గ్యాప్ వచ్చింది. అక్కడి నుంచి ఆయన మొండి పట్టుతారు మా ఫాదరు, ఎన్ని అవకాశాలు ఇచ్చినా శ్రీనివాసరెడ్డి గారు 83లో తెలుగుదేశంలో పోటీ చేయమన్నా ఉంటే పోటీ చేస్తానన్నాడు. అట్లే జనార్దన్ రెడ్డి గారు చెప్పి పంపించారు 1978, శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పినారు. శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇందిరా కాంగ్రెస్కి వెళ్ళిపోయారు, మంచి గాలి ఉంది పోటీ చేయండి అని జనార్దన్ రెడ్డి గారు కూడా ఆఫర్ ఇచ్చారు. మా ఫాదర్ ఒక టైప్ ఆఫ్ పాలిటీషియన్, మూర్ఖంగా యాంటీ కాంగ్రెస్ అనే దానికి కట్టుబడ్డాడు. ఇక్కడ నుంచి ఆనమ్మ యాంటీ ఆనమ్మ అనేది అది అట్టే ఉండిపోయింది. ఆ తర్వాత తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత అటువంటి ఏమి లేవు మాకు, పర్టికులర్గా ఆనమ్మ యాంటీ ఆనమ్మ లేదు. తెలుగుదేశము కాంగ్రెస్ వ్యతిరేకం, అంతవరకే పోరాటం, అక్కడికి పరిమితమైన. సో కలిసి వాళ్ళు తెలుగుదేశంలోకి వచ్చినారు, తెలుగుదేశం నుంచి పోయినారు, ఇప్పుడు వస్తున్నామన్న మేము వెల్కమ్ చేసేదాన్ని సిద్ధంగా ఉన్నాం. సో అంటే ఎన్టీ రామారావు గారు మిమ్మల్ని పికప్ చేశారు 94లో, సీటు సర్వేపల్లి నుంచి మీకు ఇచ్చారు. సీట్ ఇవ్వటం కాదు, ఆ రోజు నేను ఆల్మోస్ట్
టికెట్లు ఫైనలైజేషన్లో కూడా ఎన్టీఆర్ గారే నన్ను దగ్గర పెట్టుకున్నాడు. మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక దుర్గాప్రసాద్ గారు గూడూరు ఆయనకి చెప్పారు కదా, గూడూరు ఎమ్మెల్యేగా ఆయనకి చెప్పి మాట చెప్పి, అప్పటికే ఆయన ఒకసారి 85లో ఎమ్మెల్యేగా ఉన్నారు, చెప్పి తర్వాత లక్ష్మీపార్వతి గారు మార్చి వేరే వాళ్ళకి ఇచ్చేదానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు నేను పోయి గట్టిగా మాట్లాడిన తర్వాత రివోక్ చేసి మళ్ళీ దుర్గాప్రసాద్ గారికి ఇవ్వడం జరిగింది. మీకు అంటే మీ నియోజకవర్గంలో వేరే వాళ్ళకి ఇవ్వాలనుకున్నారా లక్ష్మీపార్వతి? కాదు, గూడూరు కాన్స్టిట్యున్సీలో దుర్గాప్రసాద్ గారు, గూడూరు కాన్స్టిట్యున్సీ రిజర్వ్ సీట్ అది. దుర్గాప్రసాద్ గారికి చెప్పి మళ్ళీ మార్చడం జరిగింది క్యాండిడేట్ ఆమెకెవరు ఆమె అంటే దుర్గాప్రసాద్ చంద్రబాబు నాయుడు గారి గ్రూప్ ఏమోనని ఆయన మార్చేసి ఆమె తరఫున మనిషి ఉండాలని మా లేడీని పెట్టడం జరిగింది. దానికి నేను గట్టిగా ఫైట్ చేస్తే మళ్ళీ దుర్గాప్రసాద్ గారికి ఇప్పుడు అంటే 94 కానీ 99 కానీ 2004 కానీ 2009 వరకు ఆల్మోస్ట్ క్యాండిడేట్స్ డెసిషన్లో నా రోల్ ఉండింది. మీరు కీలక పాత్ర ఉండింది. ఆ తర్వాత 14 నుంచి మారిపోయింది పార్టీ కూడా, జిల్లా నాయకుల ఆలోచి అడిగి. అది నేను తర్వాత వస్తాను. అంటే ఎన్టీ రామారావు గారితో మీ అనుబంధం ఏంటి? పెద్ద ఆయన జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత సారవద్యం అయితే చూసిన తర్వాత ఇష్యూస్ మీద నా పోరాటం చూసిన తర్వాత నేనెంత ఎంత చిన్నోడిని ఎవరైనా గోదావరి జిల్లాలో ఇతర జిల్లాలో వాళ్ళు వచ్చి ఉంటే వారిని చూసి నేర్చుకోండి, వారి ఫైటింగ్ స్పిరిట్ చూసి నేర్చుకోండి అని చెప్పి చెప్పేవాడు. అది చాలు మనకి, ఇంక జీవితకాలం అది మర్చిపోము. అంటే చేసిన పనిని గుర్తించి అప్రిషియేట్ చేసే మనస్తత్వం ఆయనకు ఉంది. అట్లా నన్ను దగ్గర తీశాడు. బట్ 93 బై ఎలక్షన్ సినిమా చనిపోయినాడు కాంగ్రెస్లో. జనార్దన్ రెడ్డి ఏం చెప్పాడంటే ప్రసన్నకి సీట్ ఇవ్వనన్నాడు. ఇప్పుడు నేనే ప్రసన్న నన్ను పెద్ద ఆంధ్రజ్యోతిలో వచ్చేసేసింది చంద్రమోహన్ రెడ్డి క్యాండిడేట్ అని. అప్పుడు మాధవరెడ్డి గారు కూడా నాతో ఫోన్లో మాట్లాడాడు. నేను హైదరాబాద్కి వచ్చి రోడ్ నెంబర్ 13లో పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి నలపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొడుకుగా ప్రసన్నకి చేర్చుకొని ఇస్తాము అని అంటే వన్ డే ఆయన నో అని చెప్పేశాడు ప్లంట్గా. నేను ఇవ్వను, నేను ఆయన్ని చాలా అభిమానించి చాలా మంచి లీడర్షిప్ ఇచ్చాను. అటువంటి ఆయన నన్ను వెళ్ళిపోవటం కాక నన్ను తీవ్రంగా మాట్లాడాడు సభలు పెట్టి, మీరే పోటీ చేస్తున్నారని చెప్పి చెప్పాను. మళ్ళీ నేను నెక్స్ట్ డే ఎర్రా నారాయణ స్వామి గారు నేను చనిపోయినారు పక్కన, పాలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నాడు ఆయన నా పక్కన ఉన్నారు. ఆ రోజు అనుకోకుండా నేను మళ్ళీ సెకండ్ డే కన్విన్స్ చేశాను, సార్ నాకు సర్వేపల్లి ఉంది, ఇప్పుడు గూడూరు డివిజన్ ఎదురు మళ్ళీ నలపిరెడ్డి అని ఉంటాయి, నలపిరెడ్డిదంతా మన తెలుగుదేశంలో చేరింది, ఇప్పుడు నలపిరెడ్డి వర్గం ఇప్పుడు ఉండే మిగిలిన వాళ్ళు కూడా మనం స్ట్రెంగ్త్ని కావాలంటే ప్రసన్నకి ఇచ్చేసే సిస్టమ్ బెటర్ సార్ అని చెప్పి చెప్పాను. నెక్స్ట్ డే అతి కష్టమైంది ఆయన ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ప్రసన్న మా అత్తగారు కలవటం జరిగిపోయింది. అంటే అంటే మీ ద్వారానే టికెట్ వచ్చిందా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అనుకోవాలి? జరిగింది అది, జరిగి నేనే నాది అనౌన్స్ చేసి ఆంధ్రజ్యోతిలో చౌమిరెడ్డి క్యాండిడేట్ అని వచ్చింది. మాధురెడ్డి గారు నీ పేరు ప్రకటించేశారన్నారు, బాబు గారిని కలిస్తే ఆయన మొండి గారు నీ పేరు చెప్తున్నాడు నువ్వే పోయి కన్విన్స్ చేసుకో అని చెప్పి చెప్పాడు. నేనే వెళ్ళి నాకు వద్దు ప్రసన్నకి ఏమని చెప్పి మంచి కాన్ఫిడెన్స్. ఇప్పుడు జిల్లాలో తెలుగుదేశానికి అనుకూలమైన నియోజకవర్గాలు గూడూరు, సులూరుపేట, వెంకటగిరి అండ్ కోవూరు, అంటే ప్రో టీడీపీ ఇది ఉండేది. అటువంటిది సామాజిక పరంగానే, సామాజిక పరంగానండి, అది వేళ్ళూరుకు పోయిన అభిమానం క్యాడర్లో జనంలో దాన్ని కూడా నేను వదులుకొని నాకు క్లియర్గా నేను ఆ రోజే ఎమ్మెల్యే అయిపోతా అటువంటిది చేస్తే లక్ష్మీపార్వతి గారు ప్రసన్న దగ్గరైనాడు. మా ప్రసన్న లక్ష్మీపార్వతి గారు మనకన్నీ తెలీదు, జిల్లాలో జనంలో పోరాటాలు పార్టీ కార్యక్రమం ఆయన ఇక్కడ ఉండేది, ఆమెను కలిసేది, ఆమెని సాటిస్ఫై చేస్తుండేది. ఫైనల్గా పెద్ద ఆయనకి నన్ను మంత్రి చేయాలని ఇష్టం, ఆమె ఇన్ఫ్లుయెన్స్ ప్రసన్న మంత్రి అన్నాడు. అయినా నేను ఏ రోజు పార్టీ ఏం చేసినా ఎస్ బాస్ అనేవాడిని. తర్వాత మేమందరం ఆ ఇష్యూ లక్ష్మీభారత్ ఇష్యూ వచ్చినప్పుడు కీ రోల్ ప్లే చేశాం. వైసరాయ్ హోటల్ ఉదంతంలో మీరు చాలా కీ రోల్ ప్లే చేశారు. మీరు నాతో పాటు కేసీఆర్ తుమ్మల నాగేశ్వరరావు గారు అందరం, కేసీఆర్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు వీళ్ళందరం. అప్పుడు నేను నెల్లూరు నుంచి మెలసి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు లేట్ చనిపోయినారు కుమ్మ లక్ష్మణ అడిగిందరిని కన్విన్స్ చేసి నేరుగా అడిపోవడం జరిగింది. అంటే పార్టీని కాపాడుకోవాలని, పెద్దానికి వ్యతిరేకం కాదు. అప్పుడు కూడా ఏమొచ్చింది, రమేష్ రెడ్డిని పెట్టాల్సి వచ్చింది ఆయన, ఎందుకంటే ఫ్యామిలీ చెప్పింది అందుకని పెడుతున్నాను చంద్రమోహన్ అన్నాడు.
ఓకే అంటే ఏ రోజు ఆ తర్వాత మళ్ళీ మేమందరం ఒకటేసారి కేసీఆర్ నేను బొజ్జల అందరం ఒకసారి మంత్రులు అయినాం 96 ఎండ్లో. ఇట్లా ఎన్టీఆర్ గారు ఉండే అంత ఉండేంత వరకు ఆయన నన్ను చాలా ప్రేమతో చూసేవాడు, నా గురించి పక్కన వాళ్ళకి చెప్పేవాడు. అదే చాలు 10 వరాలు అంటే నాకు మంత్రి పదవి ఇవ్వలేకపోయినా నేను బాధపడేవాడిని కాదు. ఎన్టీఆర్ గుండెల్లో నిలిచిపోయినాడు. ఆయనలో చాలా గొప్ప గుణాలు ఉన్నాయి అనేది నా ఉద్దేశం. కానీ ఆయన్ని దించాల్సి వచ్చినప్పుడు మీరు బాధపడి ఉండొచ్చు. డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు వీళ్ళు ఫోన్ చేసినప్పుడు సీనియర్స్ నెల్లూరులో నేను ఉన్నప్పుడు నేను అడిగాను, ఏంటి మన పెద్ద ఆయన మీరు అసలు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నారంటే లేదు పార్టీని కాపాడుకోవాలన్నప్పుడు నేను కూడా 1-2 సార్లు ఆలోచించి పోవడం జరిగింది. అని ఆయనది ఒక చారిత్రాత్మకమైన నేపథ్యం మన ఎన్టీఆర్ గారిది. నాకు నచ్చింది ఏంటంటే ఆయన పొలిటీషియన్ కాదు, 9 నెలల్లో ఆయనకి ఎక్కడో ఒకటి ఉండి ఇష్యూస్లో హర్ట్ అయినాడు పొలిటీషియన్స్ దగ్గర రావటము, పార్టీ 9 నెలల్లో ముఖ్యమంత్రి కావటం, తెలుగు వారు ఆత్మగౌరవం నినాదంతో అసలు దేశంలో ఏ ముఖ్యమంత్రులకి ప్రధానమంత్రులకి రాని ఆలోచనలు ఆయనకు వచ్చినాయి. తోడ పుట్టిన మన ఆడబిడ్డలకి సమాన హక్కు కల్పించాలని కొరవళి ఎందుకు రాలేదు స్వాతంత్రం వచ్చి 8 దశాబ్దాలైంది. అటువంటివి హిస్టారికల్ డెసిషన్స్ అన్నీ ఏదైనా కూడు గూడు గుడ్డన్న స్లాబ్ పోసిన ఇళ్ళన్న ఒక కేంద్ర మంత్రి అప్పుడు నాకు బాగా గుర్తుంది హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. విమానంలో వచ్చి దిగేటప్పుడు ఎక్కడైతే పేదోళ్ళ స్లాబ్ పోసిన ఇళ్ళు ఉంటాయో అది ఆంధ్రప్రదేశ్ అని ఎన్టీఆర్ సృష్టి పక్కా ఇళ్ళు అని చెప్పినప్పుడు అట్లా ఒక పటేల్ పట్వారీ వ్యవస్థ తెలంగాణ ప్రాంతంలో ఆస్తులు ఎవరి ఆస్తులకు కూడా వాళ్ళకి హక్కు ఉండేది కాదు వాళ్ళని కాదంటే రద్దు అనే విషయంలో కానీ మాండలిక వ్యవస్థ కానీ. అసలు మీకు ఇంకొక విషయం చెప్తున్నా, ఫ్రీ పవర్ గురించి అందరు చెప్పుకుంటున్నారు. 18 అవర్స్ సంవత్సరానికి 50 రూపాయలు ఒక హార్స్ పవర్, 3 HP అనుకోండి 150 రూపాయలు కట్టి సంవత్సరం అంతా వాడుకో 18 గంటలు. రా సెక్యూరిటీ ఫ్రీ అన్నాడు 9 గంటలు, మేము 9 గంటలు, ఈయనైతే 7 గంటలు జగన్మోహన్ రెడ్డి ఫ్రీ పవర్ చెప్పుకునే. రాజశేఖర రెడ్డి గారు తొలి దశలో 7 గంటలే ఇచ్చాడు, తర్వాత 9 అవర్స్ ఇచ్చాడు. 7 అవర్సే ఇచ్చింది. 7 అవర్స్ ఇచ్చాడు. నేను ఆయన్నే అడగడం జరిగింది 7 అవర్స్ ఇచ్చారు మీరు అంటే 18 గంటలు మీటర్ సిస్టమ్ తీసేసి మీటర్ రీడింగు తీసేసి ఫస్ట్ ఫ్రీ పవర్ చెప్పుకోవాలంటే అది ఎన్టీఆర్. అటువంటివి అనేక సింగిల్ విండో సిస్టమ్ దగ్గర నుంచి ఆయన తెచ్చిన